केंद्र प्रभुत्वं प्रजा व्यतिरेकता విధానాలను అవలంబిస్తున్న నేపథ్యంలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల పట్టణంలోని టెక్కో మార్కెట్ యార్డ్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె మహమ్మద్ గౌస్, నరసింహ, లక్ష్మణ్, వెంకటలింగం, మాధాల శ్రీనివాసులు, శివ, జైలాన్, డివైఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హుస్సేన్ భాషాలతో పాటు మరో 50 మందికి పైగా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా నంద్యాల డిసిహెచ్ లో అక్రమాలు రోజు రోజుకు బయటకు వస్తున్నాయి. ఈరోజు అర్హులకు డిసిఎస్సి మేనేజర్ శిరీష గారు, అదే విధంగా జూనియర్ అసిస్టెంట్ శంకరెడ్డి గారు అవినీతి అక్రమాలు పాల్పడుతూ ఆయన ఉద్యోగం కూడా అతని కాదు మేడం, అలానే ఏపీఎస్ ఆర్టీసీలో చనిపోతే ఆ ఉద్యోగం వచ్చింది అవసరం పోస్టు, ఈరోజు పర్మనెంట్ పోస్ట్ వచ్చింది. అదేవిధంగా 2 లక్షలు 3 లక్షలకు ఆ డబ్బులకు అమ్ముడు పోయి ఈరోజు అవినీతి అక్రమాలు పాల్పడి అభ్యర్థులకు సరైన పోస్టులు ఇవ్వకుండా అన్యాయం జరుగుతుంది మేడం. దీని మీద సమగ్ర విచారణ జరిగి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాం. స్టాఫ్ నర్సుల పోస్టులు వచ్చేసి మేడం 94 ఉన్నాయి మేడం పోస్టులు. గత 2 నెలల క్రితము రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా ఈరోజు నోటిఫికేషన్ ఒక చిరుద్యోగి 2 లక్షల కోట్లు ఏ విధంగా వచ్చాయని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే శంకరెడ్డిని, డిసిహెచ్ శిరీష మేడం గారిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్లపై సమగ్ర విచారణ జరిపి అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పి కూడా మేము బీసీఎస్సీ మైనార్టీ విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే గత 2 నెలల కిందట స్టాఫ్ నర్స్ పోస్టులు విడుదల చేయడం జరిగింది, ఏదైతే 94 పోస్టులు నంద్యాల డిసిహెచ్ఎస్ ప్రాంతంలో విడుదల చేయడం జరిగింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ శంకర్ రెడ్డి అనే అతను మెరిట్ ఉన్న విద్యార్థులు ఆ 94 మందిలో ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మెన్షన్ చేయలేదని, స్టడీ సర్టిఫికేట్ మెన్షన్ చేయలేదని, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మెన్షన్ చేయలేదని